हरि ओम शुभवास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत वास्तुशास्त्र मानव जीवित पै एंत अद्भुत पनीचे वास्तु प्रकार कुदिरते ये विधा अच्छे अभिवृद्धि चंदतारो अलागे वास्तु व्यतिरेक कोई निर्माण से अनर्था जो एनो सारेजा దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ రోజు ఒక చిన్న ఇల్లు మీకు చూపించబోతున్నాను. కేవలం ఈ ఇంట్లో వాయువు పెరగడము, ఈశాన్యం తగ్గడము మరియు దిగ్మూడము నేను చాలా వీడియోలలో చెప్పినాను. ఏ దిశ అయినా సరిహద్దు మీద కడితే దిగ్మూడం అవుతుంది. అందువల్ల ఆ ఇంటి వారందరికీ దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ దిక్కు మూడం ఏర్పడినా ఆ ఇంటి వారందరికీ దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది అని ఎన్నో వీడియోలలో చెప్పాను. ఈ ఇంటిలో ఆ దిగ్మూడం ఉంది. రెండోది వాయువు పెరిగింది. దానివల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఇప్పుడు పడుతున్నారో దానికి నేను అతి సులభంగా ఎలా వాస్తు సరిచేయించానో అవన్నీ మీకు చూపిస్తాను. రండి, గృహంలోనికి ప్రవేశిస్తాము. ఇది ఉత్తరం రోడ్డు. ఇది కాంపౌండ్. ఇది పశ్చిమం సరిహద్దు చేర్చి కట్టిన ఇల్లు. బాత్రూము, మెట్లు, వాయువు పెరిగింది. ఇది ఉత్తరం కాంపౌండ్. ఇది తూర్పు కాంపౌండ్. తూర్పు వైపు ఒక 5-6 అడుగులు ఖాళీ స్థలం వదిలినారు. దక్షిణం సరిహద్దు చేర్చి కట్టారు కాబట్టి ఆ దక్షిణంలో రోడ్డు ఉంది కాబట్టి వీళ్ళకు నేను ఆల్టరేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం కుదిరింది. ఇక ఈ బయట దోషాలు తప్పితే ఇంట్లో ఏమి దోషాలు లేవు. ఇళ్ళను కూడా ఒకసారి చూపిస్తాను. ఇది అవతల ఒక విండో, యువతల ఒక విండో, మధ్యలో సింహద్వారము, ఉత్తరం సింహద్వారం. తర్వాత సింహద్వారం దాటానే ఇది హాల్. చూపించు హాల్. ఇది హాల్. హాల్ తర్వాత ఆగ్నేయంలోనే వంటగది కనపడుతుందా? సార్, హాల్ తర్వాత నైవేద్య బెడ్రూమ్. లోపలంతా వాస్తు ప్రకారంగానే ఉంది. అయితే ఈయనకే యజమానికి అనారోగ్యము ఏర్పడింది. ఒక లోపము దక్షిణ హద్దుకు చేయడము, రెండవ లోపము పడమర హద్దుకు చేయడము, మూడవ లోపము ఇంటి వాయువు ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన చోట అక్కడ సింహద్వారం ఉంచకుండా ఈ వరండాగా బయటికి వదిలి లోపలికి సింహద్వారం పెట్టడం వలన ఈశాన్యం లెస్ అయిన దోషం వచ్చి ఇంటి యజమానికి మరియు పెద్ద కుమారునికి మరియు పెద్ద కూతురికి అందరూ బాధపడవలసిన పరిస్థితి. ఈ ఇంటి వారికి ఎవరికి దిక్కు దోచని పరిస్థితి ఈ ఇంటిలో ఏర్పడడం జరిగింది. దీని ఆల్టరేషన్ ఏమిచ్చాననేది తర్వాత చూపిస్తాను. ఈ లోపుగా ఆ ఇంటి వారు ఈ ఇంటి వల్ల పడ్డ సమస్యల గురించి వారి అనుభవాన్ని తెలుసుకుందాం. మూడేళ్ళైంది ఇల్లు కట్టుతానే మా ఆయన పనిచేయడం, నేను ఇబ్బందులు, అనారోగ్యంగా ఉన్నాడు, లేదు ఈ బాధ ఎవరికి రారాలు వచ్చింది. మా కష్టాలు నష్టాలు ఈ అమ్మ కూతుర పల్లెడు పన్నాడు. మా స్వామి ఏదో ఈ బదిలికి స్వామి ఎవరు మా బామర్ ద్వారాగా మా స్వామి ఏదో మాకు ఈ బదిలికి తెలిసింది, లేకపోతే ఇంటి కష్టాలు మాకు రావేమో అనిపిస్తుంది. వచ్చినవన్నీ వచ్చి ఏదో ఆ స్వామి కూడా ఈ వద్దు మమ్మల్ని దయించి దేవుని దయవలన మేము ఎక్కడ తెలుసుకోకపోయినా మరి దేవుని దయ వలన ఆయన అయి వచ్చి ఆ స్వామి మాకు ఇవ్వద్దు ఇంతంత ఇచ్చేసి ఇది పెరిగినదప్ప ఇది ఎత్తు పెరిగినదప్ప మాకు ఇల్లు మీ ఇల్లు బాగుంది మీకు అయితే ఇవన్నీ బయటవన్నీ లోపల దూరినాయి కాబట్టి ఇవ్వద్దు బాగలేదు మీకు అని ఆ స్వామి మనస్ఫూర్తిగా చెప్పి నీ ఇల్లు మారుతానులేప్ప మీకేమైనా కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్తాను కాబట్టి మిగేదానికి కూడా ఆ స్వామి ఏమన్నా దయించి మా మీద కారణించి బాగా ముందుకి పంపిస్తాడని చెప్పి ఆశిస్తాను. మీకు ఇంకా పిల్లల కన్నా కానీ న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. నేను ధనంజయ స్వామిని చెల్లెలో యూట్యూబ్లో చూసి
ఈ స్వామిని పరిచయం చేశాను మా పిల్లోనికి ఇల్లు కట్టినప్పుడు అంటే చాలా ఇబ్బందుల్లో పడి ఆయన మంచం మీద పడినాడు వాళ్ళ నాయన ఆ పిల్లోడు కందమ్మ పెద్దాయ అంటే నేనే ఈ స్వామిని ఇబ్బంది ఈరోజు పిలిపించినాను శుక్రవారం నాడు మా ఇల్లు కూడా స్వామిని పిలిపించుకొని నేను స్వామి ద్వారాల్లో సరిచేపించుకున్నాక నాకు బాగుందని మా పిల్లోనికి చెప్తే స్వామిని పిలిపించినాడు శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఇంటిని చూపించాను ఆ ఇంటిని ఒక ప్లాన్ వేసి ఇచ్చినాను ఆ ప్రకారం వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళ సమస్యలన్నీ పోతాయి ఇదే ఇక్కడ గేట్ ఉండింది తూర్పు వైపు ఉత్తరం వైపు స్థలం ఉన్నందువల్ల మీకు ఇంతకు ముందు చూపించిన వీడియోలో చూపించిన ఇల్లు ప్లాన్ ఇది పశ్చిమం హద్దుకుంది దక్షిణం హద్దుకుంది తూర్పు వైపు ఒక 4 అడుగులు ఖాళీ ఉంది ఉత్తరం వైపు ఒక 2 అడుగులు ఖాళీ ఉండి వాయువులో బాత్రూమ్ కట్టి మెట్ల కింద ఈ బాత్రూమ్ కాక మెట్లు పెంచి ఆ పెంచిన మెట్లకి కాంపౌండ్ అనగా పశ్చిమము దిగ్మూడము దిక్కు లేదు దక్షిణం దిగ్మూడము దక్షిణము ఖాళీ ప్లేస్ లేదు పశ్చిమం ఖాళీ ప్లేస్ లేదు రెండు వైపులా దిగ్మూడం చెంది కేవలం తూర్పు ఉత్తరాలు మాత్రమే ఖాళీ ఉన్న ఈ ఇంటికి నేను ఎలా మార్పులు ఇచ్చానన్నది ఈ ప్లాన్లో చూడండి ఇంతకు ముందు చూపిన ప్లాన్ను ఈ ప్లాన్ను గమనించండి పడమర వైపు వీళ్ళ బంధువులదే ప్లేస్ ఉంది కాబట్టి ఒక అడుగు ప్లేసు కాంపౌండ్ కోసం తీసుకోమని చెప్పాను దక్షిణం వైపు ఖాళీ ఉంది రోడ్డు అందుకోసం దక్షిణం వైపు ఒకటిన్నర అడుగు తీసుకోమని చెప్పాను ఇంటి చుట్టూరా కాంపౌండ్ వేసుకోమని బాత్రూమ్ మెట్లు లెవెల్కి సరిగ్గా డ్రిల్ ఏర్పాటు చేసి ముందు ఇక్కడికే ఉంది ఇక్కడికే ఉంది దాన్ని ఇట్లు వరకు పిల్లర్స్ వేసి డ్రిల్ ఏర్పాటు చేసి ఒక గేటు పెట్టుకోమని పైన రూఫ్ను షీట్లో రేకులో వేసుకోమని చెప్తూ డోర్ ఎదురుగా వరండా కింద గేటు ఆ గేట్ ఎదురుగా కాంపౌండ్ గేటు ఏర్పాటు చేయించాను ఇక్కడ విండోస్ లేవు దక్షిణాగ్నేయంలోన వంటగదిలోన విండో లేదు బెడ్రూమ్లోన విండో లేదు దక్షిణానికి విండోస్ పెట్టించాను తూర్పు మధ్యకు పశ్చిమం మధ్యకు హాల్లో విండోస్ ఏర్పాటు చేయించాను ఈ చిన్న మార్పులు చేసిన తదుపరి ఈ హౌస్ ఇలా వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం రూపాంతరం చెందింది మీరు ఇదివరకు వీడియోలో చూసినటువంటి ఆ యజమానుడి ఆరోగ్యం బాగవుతుంది వీళ్ళ సమస్యలన్నీ ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ వీడియో రూపంగా వాళ్ళు చెప్పలేరు నేను కూడా చెప్పలేను చెప్పలేని సమస్యలు ఇంట్లో ఏర్పడ్డాయి ఆ అన్ని సమస్యలు ఈ వాస్తు మార్పులు చేసుకున్న ఒక 6 నెలల సంవత్సరం లోపల తొలగిపోయి వాళ్ళంతా ఆనందంగా ఉండాలని మీరు కూడా ఇలాగా తెలుసో తెలియకో వాస్తుకు తప్పులు చేసుకుంటే ఈ ప్రకారము సరి చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ చిన్న వీడియోలను మీకు తెలియజేయడం జరిగింది ఇలాంటి లైవ్ వీడియోలు మీరు ప్రతి ఒక్కరికి షేర్లు చేసి ఫ్రెండ్స్కి బంధువులకి అంతేకాకుండా నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మరింత నా వీడియోలను ఆదరించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.